हेलो अंडी, वेलकम टू टीपी स्टडीज। इवाल्टी सेशन लो मनम डिस्कस चेसुकोबोतुन्नाम सचिवालय मॉडल पेपर्स की संबंधी 22nd मॉडल पेपर अनेदी चूद्दाम। ओके, मन फस्ट बिट वच्चेसी आंध्रप्रदेश पुनर्व्यवस्थीकरण चट्टंलो 9th षेड्यूल लोनी सेक्शन 71 अनेदी देन्नी सूचिस्तुंदी, देन्नी सूचिस्तुंदंटे कंपनील कोसम कोन्नि निबंधनलु अने विषयानी मन की सूचिस्तुंदन्नमाट। राष्ट्र प्रभुत्व आस्तुलु अप्पुल गुरिंचि मनकु तेलियजेसेदि मात्रमु एदि పార్ట్ 6 అనే తెలియజేస్తుంది। ఇక్కడ వచ్చేసి మనకి ఈ షెడ్యూల్ 70 షెడ్యూల్ 9 లో సెక్షన్ 71 అనేది దేని గురించి చెప్తుందంటే సెక్షన్ 71 షెడ్యూల్ 9 దీంతో వచ్చేసి ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్ జాబితాకు చెందిన వాటి గురించి చెప్తుందన్నమాట। ప్రభుత్వ కంపెనీలు ప్రభుత్వ కంపెనీస్ అలాగే మనకి కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సంస్థల్లోని జాబితాలను గురించి తెలియజేసేదే మనకి షెడ్యూల్ 9 71 సెక్షన్ అనేది చెప్తుంది। సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుందన్నమాట। నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం నదీ నిర్వహణ మండల నియంత్రణని ఏ పార్ట్ సెక్షన్ తెలియజేస్తుంది। మనకి ఏ పార్ట్ చెప్తుంది, పార్ట్ 8 అనేది దేని గురించి చెప్తుంది, అఖిల భారత సర్వీసుల గురించి చెప్తుంది। పార్ట్ 9 అనేది మనకి నదీ జలాల నిర్వహణ నియంత్రణ మండలి అనే దాని గురించి చెప్తుందన్నమాట। సో మనకి ఇక్కడ పార్ట్ 9 అనేది చెప్తుంది, పార్ట్ 9 సెక్షన్ 84 అనేది చెప్తుంది। సెక్షన్ 84 దేని గురించి చెప్తుంది, గోదావరి నదీ బోర్డు జలాల గురించి చెప్తుందన్నమాట। గోదావరి అలాగే కృష్ణానది బోర్డు జలాలు యాజమాన్యం గురించి చెప్తుంది। మరి సెక్షన్ 85 అనేది దేని గురించి చెప్తుందంటే గనక నదీ జలాల నిర్వహణను గురించి చెప్తుంది, నదీ జలాల నిర్వహణ। మరి సెక్షన్ 86 అనేది దేని గురించి చెప్తుంది, మండల సిబ్బందిని గురించి। ఇక్కడ మండలి, ఒక మండలిని ఏర్పాటు చేస్తారు కదా, బోర్డు అనేది ఏర్పాటు చేస్తారు కదా, దాని యొక్క సిబ్బందిని గురించి తెలియజేస్తుందన్నమాట మనకి సెక్షన్ 86 అనేది। మరి సెక్షన్ 87 అనేది ఏం చెప్తుందంటే మండలి అధికార పరిధి, ఒక మండలిని ఏర్పాటు చేస్తే గనక ఆ మండలికి ఉండే అధికారము దాని యొక్క పరిధిని గురించి మనకి తెలియజేసేదే సెక్షన్ 87 అనేది చెప్తుంది। మరి సెక్షన్ 88 అనేది దేని గురించి చెప్తుంది, సెక్షన్ 88 అనేది ఆ మండలి యొక్క అధికారాన్ని గురించి చెప్తుంది, మండలి అధికారము ఇక్కడ బోర్డు అన్నమాట మండలి అని అంటే। తర్వాత మనకి సెక్షన్ 89 అనేది నీటి వనరుల కేటాయింపును గురించి చెప్తుంది, దేని గురించి, నీటి వనరుల కేటాయింపును గురించి చెప్తుంది। మరి ఇంకా మనకు తెలుసు సెక్షన్ 90 పోలవరం ప్రాజెక్టును గురించి చెప్తుంది, జాతీయ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అనేది చెప్తుంది అన్నమాట। సెక్షన్ 91 అనేది దేని గురించి చెప్తుంది, తుంగభద్ర బోర్డును గురించి చెప్తుంది, దేని గురించి, తుంగభద్ర నది యొక్క బోర్డును గురించి మనకి చెప్పేదే సెక్షన్ 91 అనేది చెప్తుంది అన్నమాట। ఓకే, ఇది కదా మనకి పార్ట్ 9 లో మెన్షన్ చేయడం జరిగింది, నదీ జలాల నిర్వహణ వాటి యొక్క ఏ విధంగా ఉండాలి అనేసి। సో పార్ట్ 9 సెక్షన్ 84 దగ్గర నుంచి మనకి కరెక్ట్ అవుతుంది అన్నమాట। సెక్షన్ 8 అనేది మనకి ఇక్కడ అఖిల భారత సర్వీసుల గురించి చెప్తుంది। నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఇక్కడ మనకి ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రస్తుతం ఎన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి, ఎన్ని రకాల వైద్య సేవలు ఉన్నాయంటే కనుక మనకి ఎంత 1885 రకాల మనకి చికిత్సలు అనేవి, ఇన్ని రకాల వైద్య సేవలు అనేవి మనకి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయన్నమాట। అయితే 46 వ్యాధులకు కొత్తగా చికిత్స చేయాలనేసి యాడ్ చేయడం జరిగింది। అసలు ఎప్పుడు తెచ్చారు ఈ స్కీమ్ అంటే కనుక మనకి 2021 జూలై 19th ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారన్నమాట। అయితే కొత్తగా ఎన్ని వ్యాధులకు ఇంకా చికిత్స ఈ కార్డును యొక్క ఈ ఆరోగ్య పథకం కింద చేర్చారంటే 46 రకాల వ్యాధులు, క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులకు సంబంధించి ఈ 46 వ్యాధులు అనేవి కొత్తగా వచ్చే వాటికి యాడ్ చేశారన్నమాట వీటిలో, మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది। నెక్స్ట్ మహిళల కోసం జాతీయ రుణనిధిగా పిలిచే పథకం ఏది,
ఏ నిధిని పిలుస్తామంటే రాష్ట్రీయ మహిళా కోష్ అనే దాన్ని జాతీయ రుణ నిధిగా పిలుస్తారు ఈ స్కీమ్ ని నెక్స్ట్ రాయలసీమ ప్రయోజనాల కోసం ఆంధ్ర రాయలసీమ నాయకులు మద్రాస్ లోని ఎవరి నివాసంలో శ్రీభాగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు శ్రీభాగ్ ఒప్పందం మనకి అసలు ఎప్పుడు జరిగింది 1937 నవంబర్ 16th న మనకి శ్రీభాగ్ ఒప్పందం అనేది కుదిరింది ఈ శ్రీభాగ్ ఒప్పందం అనేది శ్రీభాగ్ లో జరిగింది శ్రీభాగ్ అనేది ఒకరి ఇల్లు ఎవర్దది కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇల్లు కదా ఎక్కడ జరిగింది అంటున్నారు ఎవరి ఇంట్లో అంటే కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఇక్కడ కాళేశ్వరరావు గారు కాదు నాగేశ్వరరావు నాగేశ్వరరావు కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంట్లో మనకి ఇది ఒప్పందం అనేది జరిగిందన్నమాట ఇంకా దీని నుంచి ఈ శ్రీభాగ్ ఒప్పందానికి ఎవరెవర అటెండ్ అయ్యారు రాయలసీమ నుంచి ఎవరు అటెండ్ అయ్యారు ఆ తర్వాత మనకి ఆంధ్ర నాయకులుగా ఎవరు అటెండ్ అయ్యారు అనేది చూసాము సో వదిలిపెట్టండి ఇంకా న్యాయపతి సుబ్బారావు గారు న్యాయపతి సుబ్బారావు గారిని వచ్చేసి ఆంధ్ర భీష్మాచార్య అనేసి పిలుస్తారన్నమాట ఆంధ్ర భీష్మాచార్య ఈయన గల బిరుదు మరి కాశీనాథ నాగేశ్వరరావు గారికి ఏం బిరుదు ఉంది దేశోద్ధారక దేశోద్ధారక అనే బిరుదు ఉంది మరి ఇక్కడ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ఉన్నారు ఈయనకి ఏ బిరుదు ఉంది ఆంధ్ర తిలక్ అనే బిరుదు ఉంది ఏ బిరుదు ఆంధ్ర తిలక్ ఇది క్లియర్ కదా శ్రీభాగ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి పెద్దగా మళ్ళీ డిస్కస్ చేయట్లేదు నెక్స్ట్ అంతర్జాతీయ సరిహద్దు రేఖలు దేశాలను జతపరచండి డ్యూరాండ్ రేఖ డ్యూరాండ్ రేఖ అనేది మనకి ఏ ఏ దేశాలకు మధ్య ఉంది ఇవన్నీ కూడా మనకి ఇచ్చినవన్నీ కూడా అంతర్జాతీయ సరిహద్దు రేఖలు ఇవి పాకిస్తాన్కు మరియు ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉందన్నమాట డ్యూరాండ్ రేఖ అనేది నెక్స్ట్ రాడ్క్లిఫ్ రేఖ ఈ రాడ్క్లిఫ్ రేఖ అనేది మనకి ఇండియా బంగ్లాదేశ్ ఆ తర్వాత అదేవిధంగా ఇటుపక్కకు వస్తే కనుక ఇండియా పాకిస్తాన్కు కూడా ఉంది రాడ్క్లిఫ్ రేఖ ఇది మనకి ఈ రాడ్క్లిఫ్ రేఖ అనేది సెకండ్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ మెక్మహన్ రేఖ ఈ మెక్మహన్ అనేది మనకి ఈస్ట్ సెక్టార్ లో ఉందన్నమాట దేనికి మన ఈస్ట్ సెక్టార్ వెస్ట్ సెక్టార్ ఈస్ట్ సెక్టార్ ఇట్లా డివైడ్ చేసుకున్నాం కదా మిడిల్ సెక్టార్ చైనాకి మనకి మధ్య అట్లా ఈస్ట్ సెక్టార్ లో మనకి మెక్మహన్ రేఖ అనేది ఉంది చైనాకి భారత్కి మధ్య నెక్స్ట్ అంతర్జాతీయ రేఖ ఇది వచ్చేసి సవాయి నుంచి మాధవపూర్ వరకు ఉందన్నమాట థర్డ్ ఆప్షన్ అయితే ఇక్కడ చూడండి ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది A4 B2 C1 D3 అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ జలయజ్ఞంలో భాగంగా పూర్తి చేయబడిన మొదటి ప్రాజెక్ట్ ఏది జలయజ్ఞం ఈ జలయజ్ఞం అనేది మనకి భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆ తర్వాత మధ్య తరహా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆ తర్వాత ఆధునిక ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి వీటిని అసలు జలయజ్ఞం అనేదాన్ని మనకి మొట్టమొదటిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది దీని కింద నీటి పారుదల ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయాలి అనేసి దీని కింద మొత్తం వచ్చేసి మనకి భారీ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయన్నమాట ఏమేమి ఆ భారీ ప్రాజెక్ట్స్ అంటే పోలవరం ప్రాజెక్టు ఆ తర్వాత సోమశిల ప్రాజెక్టు ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్ట్స్ అవి ఎన్ని ఉన్నాయంటే మొత్తం వచ్చేసి మనకి 23 భారీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత 7 మధ్య తరహా ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయాలి అనుకున్నారు ఆ తర్వాత వచ్చేసి 6 ఆధునిక ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయాలి అనే లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట అయితే మనకి ఇందులో కొన్ని కంప్లీట్ అవ్వడం కూడా జరిగింది అయితే ఏది మనకిచ్చిన ఆప్షన్స్లో చూడండి పోలవరం ప్రాజెక్టు సోమశిల ప్రాజెక్టు ఆ తర్వాత పులిచింతల ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా మనకి ఇన్కంప్లీట్గానే ఉన్నాయి కంప్లీట్ అయింది జంజావతి ప్రాజెక్ట్ అనేది మనకి పూర్తయిందన్నమాట ఏ నది పైన ఉందంటే ఇది జంజావతి నదిపైనే ఉంది ఈ జంజావతి నది వల్ల మనకి ఎంత మొత్తం ఎకరాల్లో లబ్ధి పొందుతుందంటే ఎంత ఎకరాల్లో మనకి ఈ ప్రాంతం వల్ల పచ్చదనం అనేది అందుతుందంటే ఈ వాటర్ అనేది మొత్తము 24,640 ఎకరాలు 40 ఎకరాలు అనేవి ఈ నది ఈ ప్రాజెక్టు వల్ల మనకి పంటలు అనేవి పండుతున్నాయన్నమాట అంత విస్తీర్ణంలో ఇది మనకి వాటర్ అనేది అందిస్తుంది మొత్తము జలయజ్ఞంలో భాగంగా 40 ప్రాజెక్ట్స్ అనేవి మనకి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వస్తు సేవల పన్ను వలన ఈ కిందివి జరుగుతుంది
వస్తు సేవల పన్ను యొక్క ఇక్కడ మనకి వస్తు సేవల పన్ను యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అని అడగాలి లేదంటే గనుక దాని యొక్క మోటో జీఎస్టీ యొక్క మోటో ఏంటంటే వన్ నేషన్ క్వశ్చన్ అక్కడ తప్పుగా ఉంది వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్ ఇది మనకి జీఎస్టీ యొక్క మోటో అన్నమాట ఈ మోటోనే మనకి జీఎస్టీకి ఉంది అంటే ఒకే పన్ను ఒకే మార్కెట్ ఒకే ట్యాక్స్ అనేది ఉంటుంది ఇది మనకి జీఎస్టీకి సంబంధించిన మోటో అయితే మనకి జీఎస్టీ అనేది ఫస్ట్ ఇంతకు ముందు దేనిగా ఉండిందంటే వాట్ గా ఉండింది ఫస్ట్ వాట్ వాట్ ని మనకి 1954 లో ఫస్ట్ ఫ్రాన్స్ అనేది తీసుకురావడం జరిగింది ఆ తర్వాత వాట్ ని ఇండియాలో వచ్చేసి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిందంటే హర్యానా దీని తర్వాత మనకి 2003 లో వచ్చేసి విజయ్ కేల్కర్ కమిటీ ద్వారా మనకి జీఎస్టీ అనేది వచ్చింది విజయ్ కేల్కర్ ఈ కేల్కర్ కమిటీ ద్వారా మనకి జీఎస్టీ అనేది రావడం జరిగింది మామూలుగా అయితే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ముందు ఈ జీఎస్టీకి సంబంధించి ప్రతిపాదన అనేది వచ్చింది ఆ తర్వాత మనకి 2003 లో విజయ్ కేల్కర్ కమిటీ ద్వారా ఇది రావడం జరిగింది దీనికి ముందు వాట్ ఉంది కానీ మనకి 2017 జూలై 1 నుండి మనకి ఈ జీఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి జూలై 1న ఏం సెలబ్రేట్ చేసుకుంటామంటే జీఎస్టీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట అయితే ఫస్ట్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసింది ఏ స్టేట్ ఇంప్లిమెంట్ చేసింది జీఎస్టీని అంటే అస్సాం ఇంప్లిమెంట్ చేసింది అస్సాం స్టేట్ మరి లాస్ట్ ఇంప్లిమెంట్ చేసింది అంటే గనుక జమ్మూ కాశ్మీర్ అన్నమాట 25th స్టేట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మనకి ఇంప్లిమెంట్ చేసింది ఇప్పుడు మొత్తం మనకి 25 రాష్ట్రాల్లో కూడా జీఎస్టీ అనేది అమల్లో ఉంది గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది అమల్లో ఉందన్నమాట అయితే జీఎస్టీకి కొన్ని మినహాయింపులు ఇచ్చింది ఏమేమి ఇచ్చింది అంటే కనుక మద్యము పెట్రోలు ఇలాంటి వాటిపైన కొన్ని ఉత్పత్తులపైన మినహాయింపు అనేది ఉంది ఎక్స్చేంజ్ దాంట్లోకి సంబంధించి అన్నమాట ఓకే అయితే ఇండియాలో మనకి జీఎస్టీ అనేది 25 రాష్ట్రాల్లోనూ అమల్లో ఉంది మరి ఏపీ ఎన్నవ రాష్ట్రంగా జీఎస్టీలో జాయిన్ అయిందంటే కనుక 19th ఏపీలో 19వ రాష్ట్రంగా జీఎస్టీని అమల్లోకి తీసుకుని వచ్చింది అదే కనుక తెలంగాణ అయితే 14వ రాష్ట్రంగా అమల్లోకి తీసుకుని వచ్చిందన్నమాట ఓకే ఇది మనకి జీఎస్టీకి సంబంధించింది క్లియర్ కదా ఈ జీఎస్టీ అనేది మనకి 101 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రావడం జరిగింది 122వ సవరణ ఇది వచ్చేసి 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీ అనేది తీసుకొని వచ్చారు మనకిక్కడ ఒకే దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్ వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్ అనేది ఉంటదన్నమాట దాని యొక్క మోటో నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాలలోని ఏ జాబితాలో లేని అవశిష్ట అంశాలను గురించి తెలియజేయు అధికరణ ఏది మనకి ఏ జాబితాలోకి రానేవి ఇప్పుడు మనకి జాబితాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి 3 రకాలుగా ఉన్నాయి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఈ 3 జాబితాలలోకి రాని అంశాన్ని అవశిష్ట అంశము అనేసి చెప్తామన్నమాట అయితే ఈ అవశిష్ట అంశాన్ని గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటున్నారు ఈ ఆర్టికల్ అంటే 248 సబ్ క్లాస్ 1 అనేది చెప్తుందన్నమాట మనకి మరి కేంద్ర జాబితాను గురించి చెప్పే ఆర్టికల్ కేంద్ర జాబితా దీని గురించి చెప్పే ఆర్టికల్ వచ్చేసి మనకి 246 అనేది చెప్తుంది మరి రాష్ట్ర జాబితా ఈ రాష్ట్ర జాబితాను గురించి చెప్పేది 246 సబ్ క్లాస్ 3 అనేది చెప్తుంది మరి ఉమ్మడి జాబితాను గురించి చెప్పే ఆర్టికల్ వచ్చేసి ఉమ్మడి జాబితా 246 సబ్ క్లాస్ 2 అనేది మనకి చెప్తుందన్నమాట ఇవన్నీ జాబితాల గురించి తెలియజేసేవి మనకి ఈ 3 జాబితాలలోకి రాని అంశాన్ని ఏమంటామంటే అవశిష్ట అంశము అంటాము ఈ అవశిష్ట అంశాన్ని గురించి చెప్పేది 248 సబ్ క్లాస్ 1 అనే ఆర్టికల్ చెప్తుందన్నమాట కేంద్ర జాబితాలో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి 97 ఇప్పుడు కూడా 97 ఉన్నాయి మరి రాష్ట్ర జాబితాలో వచ్చేసి ఒకప్పుడు 66 ఉండేవి ఒకప్పుడు 66 కానీ ఇప్పుడైతే 59 అయ్యాయి మరి ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే ఒకప్పుడు వచ్చేసి 47 అంశాలు ఉండేవి ఇప్పుడైతే 52 అంశాలు ఉన్నాయి క్లియర్ కదా నెక్స్ట్ ఇటీవల ఏ దేశంలో గాబ్రియల్ తుఫాను సంభవించింది గాబ్రియల్ ఇది కరెంట్ ఈవెంట్ గాబ్రియల్ తుఫాను అనేది మనకి ఎక్కడ వచ్చిందంటే న్యూజిలాండ్లో రావడం జరిగింది అన్నమాట భారీ తుఫాను దీనివల్ల మనకి వాళ్ళు అక్కడ ఎమర్జెన్సీ అనేది కూడా విధించారు
నేషనల్ ఎమర్జెన్సీ అంటాం కదా అట్లా ఎమర్జెన్సీ అనేది కూడా వినించడం జరిగింది. న్యూజిలాండ్లో మనకి ఈ గాబ్రియల్ తుఫాన్ అనేది వచ్చింది. మరి ఇక్కడ అమెరికాలో వచ్చేసి బాంబు తుఫాన్ అనేది రావడం జరిగింది ఈ మధ్యనే. సిరియా తుర్కీలలో వచ్చేసి మనకి రెండిట్లో కూడా 7.8తో భూకంపం వచ్చింది. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది కూడా మనకి భూకంపానికి సంబంధించి. ఇక్కడ వచ్చేసేమో బాంబు తుఫాన్ అనేది అమెరికా, ఇక్కడేమో న్యూజిలాండ్లో గాబ్రియల్ తుఫాన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మన జాతీయ జెండాకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు జెండా ఎగరవేయాలి. జాతీయ జెండా వెడల్పు మరియు పొడవులు 2:3లో ఉండాలి. అంతిమ సంస్కార యాత్రలో జెండాను ఉపయోగించరాదు. ఇక్కడ చూడండి మనకి సూర్యోదయం నుండి ఆ తర్వాత సూర్యాస్తమయం లోపు జెండా అనేది ఎగరవేయాలి. ఇది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ జాతీయ జెండా వెడల్పు మరియు పొడవు ఏ విధంగా ఉండాలి? 3:2 రేషియోలో ఉండాలి. 3:2 రేషియో ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? 2:3 రేషియో అంటున్నారు. కాబట్టి ఇది మనకి తప్పుగా ఉందా కరెక్ట్గా ఉందా అంటే రాంగ్గా ఉంది. అంతిమ సంస్కార యాత్రలో జెండాను ఉపయోగించరాదు. కానీ మనం గొప్ప గొప్ప వాళ్ళకి ఇప్పుడు రాష్ట్రపతి ఆ తర్వాత ఆర్మీ ఇలాంటి వాళ్ళకి యూస్ చేస్తారనమాట. సాధారణ ప్రజలకు యూస్ చేయరాదు. ఇది కూడా మనకి కరెక్ట్గానే ఉంది. కాబట్టి మనకి ఏవి కరెక్ట్గా ఉన్నాయంటే ఏసీ థర్డ్ ఆప్షన్, ఏసీ మాత్రమే సరైనవి, బి తప్పుగా ఉంది. అక్కడ రేషియో వచ్చేసి 3:2లో ఉంటుంది, 2:3 అన్నారు. నెక్స్ట్ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేయవచ్చు? జాతీయ అత్యవసర సమయంలో మాత్రమే జారీ చేస్తారు, సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు జారీ చేస్తారు, పార్లమెంట్ ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు. ఎప్పుడు ఆర్డినెన్స్ అనేది జారీ చేస్తారంటే మనకి పార్లమెంటులోని ఉభయ సభలు, లోక్సభ రాజ్యసభ రెండు సభలు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఏదైనా అత్యవసరంగా ఇప్పుడు బిల్లు చేయాలంటే కనుక, చట్టం చేయాల్సి వస్తే కనుక అప్పుడు మనకి ఆర్డినెన్స్ అనేది జారీ చేస్తారు, అత్యవసరంగా ఉన్నప్పుడు మాత్రమే. మనకి ఆర్డినెన్స్ గురించి చెప్పే ఆర్టికల్ ఏది? రాష్ట్రపతి ఆర్డినెన్స్ గురించి అంటే 123 అనేది చెప్తుందన్నమాట. అయితే ఈ ఆర్డినెన్స్ జారీ చేస్తారు కదా ఈయన, ఈ ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత మళ్ళీ సమావేశం అవుతాయి కదా సభలు. ఈ సభ ఏ సభ అయినా సమావేశం అయిపోయిన తర్వాత 6 వారాల్లోపు దాన్ని ఆమోదించాలి. 6 వారాల్లో ఆమోదించాలన్నమాట. లేదు ఒకవేళ ఇప్పుడు మనకి మ్యాక్సిమం గరిష్టంగా అయితే కనుక, గరిష్ట కాలపరిమితి అయితే కనుక 7.5 నెల. ఇప్పుడు మనకి సమావేశం మళ్ళీ తిరిగి సభ సమావేశం అయింది, రాష్ట్రపతి ముందు ఆమోదించినారు, అప్పటికే ఎండ్ అయిపోయింది, తర్వాత మళ్ళీ సభ సమావేశం అయింది అనుకోండి, అప్పటికి 6 నెలలు అయిపోయి ఉంటాయి. మనకి 6 నెలలకు ఒకసారి కదా సమావేశాలు అనేవి అవుతాయి, 6 నెలలు అయిపోయి ఉంటాయి. ఈ 6 నెలల తర్వాత మనకి లాస్ట్ వారంలో ఒకవేళ సభ అనేది ఆమోదించింది అనుకోండి, ఆ బిల్లును ఆర్డినెన్స్ని ఆమోదిస్తే కనుక అప్పటికి ఎంత అవుతుంది? 6 నెలల 6 వారాలు అవుతుంది. కాబట్టి 7.5 నెల అనేది మనకి తీసుకుంటాము. అయితే ఏ సభ టైం పీరియడ్ మెన్షన్ చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ లోక్సభ వచ్చింది అనుకోండి, సభలు రెండో ఒకటేసారి ఏమి మనకి హాజరు కావు కదా, ఫస్ట్ లోక్సభ వస్తుంది, తర్వాత రాజ్యసభ వచ్చింది అనుకోండి, ఇది వచ్చేసి 1వ తేదీ, ఇది వచ్చేసి 3వ తేదీ వచ్చినాయనుకోండి. ఇప్పుడు రాజ్యసభను ప్రామాణికంగా తీసుకుంటుంది అన్నమాట. అంటే ఏ సభ మనకి తర్వాత వస్తుందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ ఆర్డినెన్స్ని ఇంత మ్యాక్సిమం టైం పీరియడ్ అనేది ఇస్తారు. అయితే 6 వారాల్లోపు ఆమోదించాలి. మరి దీనికి మినిమం టైం పీరియడ్ లేదా కనిష్ట కాలపరిమితి అనేది ఉంటుంది కదా, అదనేది ఏం లేదు. రాష్ట్రపతి దీన్ని ముందే ఆర్డినెన్స్ని ముందే అయినా రద్దు చేయొచ్చు. కాబట్టి మినిమం టైం పీరియడ్ అనేది లేదు, మ్యాక్సిమం వచ్చేసి 7.5 నెలలు అనేది ఉంటుందన్నమాట. అయితే ఇది ఏ అధికారాలలో భాగంగా మనకి ఆర్డినెన్స్ జారీ చేస్తారు రాష్ట్రపతి అంటే, శాసనాధికారాలలో భాగంగా, శాసనాధికారంలో భాగంగా జారీ చేస్తారన్నమాట ఆర్డినెన్స్ అనేదాన్ని జారీ చేస్తారు. ఇది ఇక్కడ మనకి కరెక్ట్. నెక్స్ట్ పెసా చట్టం, పెసా యాక్ట్. ఈ పెసా యాక్ట్ అనేది 1996లో వచ్చింది. దీనికి సంబంధించి గ్రామ సభకు కల్పించిన అధికారాలను గుర్తించండి. పెసా యాక్ట్కు సంబంధించి అధికారాలను గుర్తించండి అంటున్నారు. అసలు మనకి ఈ పెసా యాక్ట్
పెసా యాక్ట్ వచ్చేసి మనకి పంచాయతీలలో కొన్ని మినహాయింపులు అనేది ఇచ్చింది కదా ఆ మినహాయింపులు వాటిలో వచ్చేసి కొన్ని దీనికి వర్తిస్తాయి కొన్ని మాత్రము వర్తించొచ్చు పంచాయతీ రాజ్ ఆర్టికల్ మనకి సారీ 73 అమెండ్మెంట్ ద్వారా కొన్ని ప్రాంతాలకు గిరిజన ప్రాంతాలకు ఇలాంటి వాటికి పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించి మినహాయింపులు అనేది ఇచ్చింది ఆ మినహాయింపులలో కూడా కొన్ని వాటిని ఈ ప్రాంతాలకు వర్తింపజేయొచ్చు అనే దాని కోసమే మనకి పెసా యాక్ట్ అనేది తీసుకొనొచ్చారన్నమాట గిరిజన ప్రాంతాల్లోని గ్రామ సభ స్థానిక ఆచారాలను సంప్రదాయాలను కాపాడాలనేసి నెక్స్ట్ మత్తు పదార్థాల అమ్మకం వినిమయాన్ని నియంత్రించడం ఆ తర్వాత గిరిజనుల భూములు అన్వాక్రాంతం కాకుండా అంటే ఆక్రమిత ఎవరు ఆక్రమించుకోకుండా పరీక్షించడం పైవన్నీ సరైనవే మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నాయన్నమాట మత్తు పదార్థాల అమ్మకం అనేది అక్కడ వినిమయం నియంత్రించాలి ఆ తర్వాత వచ్చేసి గిరిజన ప్రాంతాల్లోని గ్రామ సభ స్థానిక ఆచారాలను ఆ తర్వాత సాంప్రదాయాలను కాపాడుతూ అక్కడ ఏర్పాటు చేయాలి అనేసి ఆ తర్వాత గిరిజనుల యొక్క భూమి ఉంటుంది కదా దాన్ని ఎవరు పడితే వాళ్ళు ఆక్రమించుకోకుండా పరిరక్షించాలి అనేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనకి చాలా చేసింది మొత్తం 73 ఆర్టికల్ 73 ప్రకారం తీసుకొని వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా అటవీకి సంబంధించి కొన్ని ఉత్పత్తులు ఉంటాయి కదా వాటిపైన పరిరక్షణ అనేది ఉండాలనేసి ఇలా చాలా సిఫార్సులు అనేవి మనకి చేసి ఆ తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నమాట ఫెసా యాక్ట్ అనేది ఈ పెసా యాక్ట్ పంచాయత్ అసలు పెసా అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే కనుక పి అంటే కనుక పంచాయత్ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియాస్ పంచాయత్ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియాస్ అనేది మనకి పెసా యాక్ట్కి సంబంధించి ఫుల్ ఫామ్ ఇది వచ్చేసి మనకి దిలీప్ బురియా నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడుతుంది దాని ప్రకారమే మనకి 1996లో పెసా యాక్ట్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఏపీ రాష్ట్రంలో మొట్టమొదటి రైల్వే లైన్ను ఏ ప్రాంతం మధ్య నడపడం జరిగింది ఏ ప్రాంతం అంటే రేణిగుంట టు పుత్తూరు మొదటి రైలు అనేది మనకి నడిచిందన్నమాట ఎప్పుడు 1862లో మొదటి రైలు అనేది మనకి నడవడం జరిగింది మరి ఫస్ట్ ఇండియాలో ప్యాసింజర్ ట్రైన్ ఎప్పుడు నడిచిందంటే 1853 ముంబై టు థానే వరకు నడిచింది ముంబై టు థానే ఇంకా ఆ తర్వాత మీకు తెలుసు వేగంగా పోయే రైలు ఏంటి చిన్నగా పోయేది అత్యంత వేగంగా పోయేది వివేక్ ఎక్స్ప్రెస్ చిన్నగా పోయేది వచ్చేసి నాగ్పూర్ టు అజ్నీ వరకు ఒక రైలు వెళ్తుందన్నమాట ఇట్లా చూసుకోండి దానికి సంబంధించి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అంటే మనకి రేణిగుంట నుండి పుత్తూరు వరకు 1862లో ఆంధ్రాలో మనకి ఆంధ్రప్రదేశ్లో రైల్వే లైన్ అనేది నడిచింది రైల్వే ఫస్ట్ రైలు అనేది నడిచిందన్నమాట మరి చిన్న పేరుగల రైల్వే స్టేషన్ అంటే ఇబ్బ రైల్వే స్టేషన్ పెద్దది వచ్చేసి శ్రీ వెంకట నరసింహ రైల్వే ప్లాట్ఫామ్ అనేది ఉందన్నమాట మనకి అదొకటి ఉంది ఇక్కడ చిన్నది పెద్దది దీనికి సంబంధించి రైల్వేస్ గురించి చూసుకోండి ఒకసారి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైనది ఏది భారతదేశంలో అత్యంత లోతైన సహజ సిద్ధమైన ఓడరేవు విశాఖ ఓడరేవు మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేరు పొందిన ఓడరేవు విశాఖ ఓడరేవు ఆ తర్వాత రాష్ట్రంలో జాతీయ రహదారులలోకెల్లా పొడవైనది NH-16 ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్ళే జాతీయ రహదారులు 36 మనకి ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్ళే జాతీయ రహదారులు వచ్చేసి ఒకప్పుడు 36 ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చేసి 52 అన్నమాట 52 రహదారులు అనేవి జాతీయ రహదారులు ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తున్నాయి సో కాబట్టి మనకి ఇక్కడ ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఇప్పుడు డి అనేది మనము ఎలిమినేట్ చేసుకోవచ్చు ఆ తర్వాత NH-16 అనేది కరెక్టే మనకి ఏబిసి అనేవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఏబిసి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ మరి ఈ విశాఖ ఓడరేవు ఉంది కదా ఇది వచ్చేసి మనకి మొట్టమొదటి దీన్ని ఏమంటారంటే కనుక పర్యావరణ మిత్ర అనేసి పిలుస్తాము విశాఖ ఓడరేవును తొలి మరి ఆసియాలోనే తొలి గ్రీన్ఫీల్డ్ ఓడరేవు ఉంది మనకి ఆసియాలోనే తొలి గ్రీన్ఫీల్డ్ ఓడరేవు గ్రీన్ఫీల్డ్ ఏ ఓడరేవు తొలి గ్రీన్ఫీల్డ్ ఓడరేవు అని అంటే కనుక కృష్ణపట్నం ఓడరేవు ఏ ఓడరేవు
కృష్ణపట్నం ఈ ఓడర్ ఏమ మనకి ఆసియాలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ ఓడర్ ఏమన్నమాట మరి ఇక్కడ జాతీయ రహదారులు వచ్చింది కదా ఈ జాతీయ రహదారులు వచ్చేసి మనకి ఎక్కువ జాతీయ రహదారులు కలిగిన జిల్లా ఎక్కువ జాతీయ రహదారులు వచ్చేసి మనకి పాత డేటా ప్రకారం అయితే గనుక చిత్తూరు చిత్తూరు అనేది ఎక్కువ జాతీయ రహదారులు కల జిల్లా మరి తక్కువ జాతీయ రహదారులు గల జిల్లా ఏదన్నంటే గనుక విజయనగరం ఇది పాత డేటా అండి కొత్తది ఇంకా మనకి చూలే మనకి పాత డేటా ఇది పాత డేటా ఈ రెండు కూడా మరి పొడవైన జాతీయ రహదారి అంటే గనుక NH16 మరి చిన్న రహదారి అంటే దేశం మనకి ఆంధ్రప్రదేశ్ లో పోయే చిన్న రహదారి అంటే గనుక NH326 అనేది చిన్న జాతీయ రహదారి మొత్తం ఎన్ని జాతీయ రహదారులు పోతున్నాయి అంటే 52 జాతీయ రహదారులు అనేవి వెళ్తున్నాయి అన్నమాట దీనికి సంబంధించి ఇది మనకి ఇక్కడ ఈ కింది వాటిని జతపరచండి దుగ్గరాజు దుగ్గరాజు పట్నం ఓడరేవు ఈ దుగ్గరాజు పట్నం ఓడరేవు అనేది మనకి ఎక్కడ ఉందంటే గనుక తిరుపతి ఒకప్పుడైతే నెల్లూరులో ఉండేది ఇప్పుడు తిరుపతికి వచ్చిందన్నమాట నెక్స్ట్ మచిలీపట్నం ఓడరేవు మచిలీపట్నం ఓడరేవు అనేది మనకి కృష్ణాలో ఉంది ఆ తర్వాత కృష్ణా ఓడరేవు కృష్ణపట్నం ఈ కృష్ణపట్నం ఓడరేవు అనేది నెల్లూరులో ఉంది మనకి తొలి గ్రీన్ ఫీల్డ్ ఏషియాలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు అన్నమాట ఇది నెక్స్ట్ గంగవరం ఓడరేవు ఇది వచ్చేసి మనకి విశాఖపట్నంలో ఉంది విశాఖపట్నంలో గంగవరం ఓడరేవు అనేది ఉందన్నమాట ఇది వచ్చేసి దీని డెప్త్ ఎంత అంటే 21 మీటర్స్ డెప్త్ లో మనకి లోతైన ఓడరేవుగా ఉంది అయితే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి A4 B1 C2 D3 థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ కింది వాటిని జతపరచండి బీచ్లు అవి ఉన్న ప్రధాన అవి ఎక్కడ ఉన్నాయి అనేసి రామకృష్ణ బీచ్ ఇది ఎక్కడ ఉంది విశాఖలో ఉంది మైపాడు బీచ్ నెల్లూరులో ఉంది మంగినపూడి ఇది వచ్చేసి కృష్ణ సూర్యలంక వచ్చేసి బాపట్లలో ఉన్నాయన్నమాట ఇవి మనకి ఫేమస్ బీచెస్ ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది A1 B2 C3 D4 థర్డ్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అన్నమాట నెక్స్ట్ రైల్వే గ్యారేజ్ రీసెర్చ్ వర్క్ షాప్ రాష్ట్రంలో ఎక్కడ ఉంది ఎక్కడ ఉందంటే తిరుపతిలో ఉందన్నమాట మరి మనకి రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది లక్నోలో ఉంది ఈ బిట్స్ ఇంతకు ముందు వచ్చాయి అందుకని రిపీట్ చేస్తున్నా నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి మనకి రైల్వే స్టాఫ్ కాలేజ్ మనకి ఈ రైల్వే స్టాఫ్ కాలేజ్ రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి లక్నోలో ఉంది యూపీ రైల్వే స్టాఫ్ కాలేజ్ ఇది ఎక్కడ ఉంది మనకి రైల్వే స్టాఫ్ కాలేజ్ అనేది వడోదరా ఎక్కడ వడోదరా గుజరాత్లో ఉందన్నమాట నెక్స్ట్ కింది వానిలో ఆంధ్రప్రదేశ్ నుంచి భౌగోళిక గుర్తింపు పొందని వస్తువు ఏది ఈ జిఐ ట్యాగ్ జిఐ ట్యాగ్ అనేది మనకి ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2003 నుండి మనం జిఐ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాము మరి జిఐ ట్యాగ్ అంటే ఏంటి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అన్నమాట అయితే ఈ జిఐ ట్యాగ్ పొందిన ఏ వస్తువుకైనా జిఐ ట్యాగ్ ఇచ్చారనుకోండి దాన్ని అది మాత్రమే ఆ ఫేమస్ ఇప్పుడు ఉన్నాయనుకోండి మనకి వెంకటగిరి చీరలు ఉన్నాయి ఈ వెంకటగిరి చీరలకి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది ఈ జిఐ ట్యాగ్ పొందడం వల్ల దాని ఉత్పత్తి అనేది వాళ్ళు మాత్రమే చేస్తారన్నమాట దానిపైన పూర్తి అధికారాలు వాళ్ళకు మాత్రమే ఉంటాయి సో ఈ జిఐ ట్యాగ్ అనేది మనకి స్పెషల్గా కొన్ని స్పెషల్గా చేస్తుంటారు వాళ్ళే ఫేమస్గా ఉండేది అలాంటి వాటికి మనకి జిఐ ట్యాగ్ అనేది ఇస్తారు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అనేది ఇది మనకి 2003 నుండి ఇస్తున్నారు అయితే మొత్తం మనకి జిఐ ట్యాగ్ కింద ఫస్ట్ టైం జిఐ ట్యాగ్ దేశంలో దేనికి రావడం జరిగిందంటే డార్జిలింగ్ టీకి రావడం జరిగింది ఫస్ట్ జిఐ ట్యాగ్ పొందింది డార్జిలింగ్ టీ అనేది జిఐ ట్యాగ్ పొందింది మరి ఏపీలో మొత్తం ఎన్నిటికీ జిఐ ట్యాగ్ వచ్చిందంటే 19 వస్తువులకి మనకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది ఇక్కడ ఇచ్చిన ఉదయగిరి చెక్క ఉదయగిరి వుడ్ ఆ తర్వాత బంగినపల్లి మామిడి వెంకటగిరి చీరలు ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ పొందినవే కానీ తిరుచానూరు చందన బొమ్మలకు అనేది మనకి జిఐ ట్యాగ్ అనేది ఏం రాలేదు ఇంకా కొండపల్లి బొమ్మలకు వచ్చింది
కొండపల్లి బొమ్మలు ఆ తర్వాత ఏటి కొప్పాక బొమ్మలు ఏటి కొప్పాక ఈ ఏటి కొప్పాక బొమ్మలకి మనకి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది ఆ తర్వాత వచ్చేసి బందర్ లడ్డు తిరుపతి లడ్డు గుంటూరు సన్న మిర్చి ఇలాంటి వాటికి చాలా వాటికి మనకి వచ్చిందన్నమాట శ్రీకాకుళం కలంకారీ వస్తువులకి మొత్తం వచ్చేసి 19 వస్తువులకు మనకి జిఐ ట్యాగ్ అనేది లభించింది ఇక్కడ వచ్చేసి తిరుచానూరు చంద్రబొమ్మలకి మనకి జిఐ ట్యాగ్ అనేది ఏమీ రాలేదు నెక్స్ట్ రాష్ట్రంలో మొట్టమొదటి కాగితపు పరిశ్రమను ఎక్కడ స్థాపించారు రాష్ట్రంలో వచ్చేసి రాజమండ్రిలో మనకి ఫస్ట్ కాగిత పరిశ్రమ అనేది స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట మరి మొట్టమొదటిసారి దేశంలో అయితే గనుక 1832 లో కలకత్తాలోని శేరంపూర్ కలకత్తాలోని శేరంపూర్ లో ఈ కాగితపు పరిశ్రమ అనేది స్థాపించడం జరిగింది తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి 1970 లో బాలిగంజ్ లో వచ్చేసి బాలిగంజ్ లో ఆధునిక ఆధునికతతో కూడుకున్న కాగితపు పరిశ్రమ అనేది వచ్చిందన్నమాట స్టార్ట్ చేశారు మరి ఈ కాగితం ఉత్పత్తిలో ఫస్ట్ ఏది ఉందంటే చైనా ఉంది సెకండ్ ఇండియా ఉందన్నమాట ఇండియాలో ఫస్ట్ ఏ స్టేట్ ఉందంటే వెస్ట్ బెంగాల్ ఉంది వెస్ట్ బెంగాల్ అనేది ఉంది మరి పరిశ్రమలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి కాగితపు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అమెరికా ఉంది ఆ తర్వాత మనకి సెకండ్ లో జపాన్ థర్డ్ వచ్చేసి ఇండియా ఉందన్నమాట కాగితపు పరిశ్రమలలో థర్డ్ ఇండియా ఉంది అదే కాగితపు ఉత్పత్తిలో అయితే సెకండ్ ఉంది ఇండియాలో వచ్చేసి ఫస్ట్ అంటే వెస్ట్ బెంగాల్ అనేది ఉంది ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి నాటో ఈ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది నాటో 1949 లో ఎస్టాబ్లిష్ అయిందన్నమాట ఏప్రిల్ 4th స్టార్ట్ చేశారు మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే బ్రసెల్స్లో మనకి ఇది వచ్చేసి ఆర్మీ ఫోర్స్ అన్నమాట ప్రపంచంలోనే ఆర్మీ ఫోర్స్ అతిపెద్ద ఆర్మీ ఫోర్స్ కొన్ని దేశాల కూటమితో మనకు ఉంది మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయంటే ఇక్కడ 32 దేశాలు అనేవి ఉన్నాయి మొదట 30 ఉండేవి 28+2 28 యూరోపియన్ యూనియన్ +2 వచ్చేసి మనకి అమెరికా ఇవి ఉన్నాయి అయితే ఈ 30గా ఉన్నవి 32 అయ్యాయి రీసెంట్గా రెండు దేశాలు జాయిన్ అయ్యాయి ఏవి ఏవి అని అంటే కనుక స్వీడన్ ఫిన్లాండ్ ఇవి మనకి నాటోలో జాయిన్ అయిన కొత్త దేశాలు అన్నమాట ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1949 ఏప్రిల్ 4th మనకి నాటో అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంటర్పోల్ ఈ ఇంటర్పోల్ అనేది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1923 సెప్టెంబర్ 7th మనకి ఇంటర్పోల్ అనేది ఏర్పాటు జరిగిందన్నమాట అయితే ఏంటి ఈ ఇంటర్పోల్ ఇంటర్పోల్ అంటే కనుక మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఇంటర్పోల్కి సంబంధించిన అబ్రివేషన్ మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఫ్రాన్స్లోని లైన్లో ఉన్నాయి మరి దీంతో ఎన్ని దేశాలు ఉన్నాయి మొత్తం సభ్యత్వం అంటే 195 దేశాల సభ్యత్వం అనేది ఇంటర్పోల్ కలిగి ఉంది మరి ఇంటర్పోల్ మనకి 90వ సమ్మిట్ అనేది ఇండియా హోస్ట్ చేసింది దానికి లోగోగా మనం ఏం తీసుకుందామంటే కోణార్క్ రథచక్రాన్ని మనకి 10 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా దాన్ని లోగోగా చేసింది ఎందుకు ఈ సమ్మిట్కి ఇండియా అనేది హోస్ట్ చేసింది కాబట్టి మరి ఇంటర్పోల్కి సంబంధించి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే అహ్మద్ నసర్ అల్ రైసీ అనే వ్యక్తి ఉండినారనమాట నెక్స్ట్ ఓపెక్ ఈ ఓపెక్ అనేది మనకి 1960లో ఎప్పుడు 1960లో ఎస్టాబ్లిష్ అయిందనమాట ఈ ఓపెక్ వచ్చేసి మనకి మొత్తం 13 దేశాల సభ్యత్వం ఉన్నాయి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే వియన్నా ఆస్ట్రియాలోని వియన్నాలో ఉన్నాయి 2022లో 34th సమ్మిట్ అనేది మనకి ఓపెక్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఐఎంఎఫ్ వచ్చేసి మనకి 1945లో ఎస్టాబ్లిష్ అయింది ఈ ఐఎంఎఫ్లో వచ్చేసి మనకి 190 దేశాలు ఉన్నాయి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే వాషింగ్టన్ డీసీలో ఉన్నాయన్నమాట మరి ఐఎంఎఫ్ ఎండీగా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఉన్నారంటే క్రిస్టలీనా జార్జియావా అనే పర్సన్ ఉన్నారన్నమాట ఓకే మరి అయితే ఇక్కడ ఏది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది చూడండి ఏ టూ బీ వన్ సి ఫోర్ డి త్రీ
ఏ టు బి వన్ సి ఫోర్ డి త్రీ ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న తోడు పథకం ఏ జిల్లాలో ప్రారంభించింది? ఎక్కడ ప్రారంభించిందంటే విజయవాడలో ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట. అసలు ఎప్పుడు దీన్ని తీసుకొని వచ్చారంటే మనకి 2020లో నవంబర్ 25న ఈ జగనన్న తోడు అనేది తీసుకురావడం జరిగింది. ఏంటి జగనన్న తోడు, ఎవరికెవరికి ఇది వర్తిస్తుందంటే కనుక మనకి ఈ జగనన్న తోడు కింద 10,000 రూపాయలు అనేది ఇస్తారు ఈ పథకం కింద. అయితే ఎవరెవరికంటే హస్తకళా కళాకారులకు, హస్తకళా కళాకారులకు సాంప్రదాయ వృత్తుల వారికి, సాంప్రదాయ వృత్తుల వారు హస్తకళా వృత్తుల వారు, సాంప్రదాయ కళా వృత్తుల వారు, ఆ తర్వాత వచ్చేసి చిరు వ్యాపారులు, చిరు వ్యాపారులు. దీనికి సంబంధించి మనకి రీసెంట్గా 6వ విడత అనేది కూడా రిలీజ్ చేశారనమాట. ఇప్పుడు జనవరిలో ఆ టైంలో మనకి 6వ విడత అనేది రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీన్ని నవంబర్ 25న లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే విజయవాడలో. దీని కింద వచ్చేసి మనకి 10,000 రూపాయలు అనేది ఇస్తారు. ఈ సంవత్సరానికి వచ్చేసి మొత్తం దీని కింద ఈ పథకం కింద లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 3.95 క్రోర్స్, 3.95 కోట్ల మంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారనమాట. ఎంత కేటాయించారంటే 395 కోట్లు కేటాయించడం జరిగింది ఈ పథకానికి. ఓకే, క్లియర్ కదా ఇది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమస్యలను నేరుగా పరిష్కరించడానికి ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇచ్చింది. అయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏది? సమస్యలను, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి టోల్ ఫ్రీ అనేది ఇచ్చిందనమాట. దీనికోసమే మనకి స్పందన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి సోమవారము స్పందన అనేది ఒక కార్యక్రమాన్ని ప్రజలు డైరెక్ట్గా చెప్పవచ్చు అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇచ్చింది ప్రజా సమస్యల పరిష్కరణ కోసం. అయితే ఏది అది అంటున్నారు. ఏదంటే కనుక మనకి 425-444-0 అనేది, ఇది వచ్చేసి కోడ్ కదా. తర్వాత వచ్చేసి 425-444-0 అనేది మనకి టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. దేనికి సంబంధించి? ప్రజా సమస్యల పరిష్కరణ కోసము. నెక్స్ట్ వరల్డ్ హిందీ డే ఎప్పుడు జరుపుకుంటాము? వరల్డ్ హిందీ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జనవరి 10న సెలబ్రేట్ చేసుకుంటాం. మరి 2023కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే హిందీ ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హిందీ ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 2023కి సంబంధించిన థీమ్ అనమాట. 2023 థీమ్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? జనవరి 10న సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పటి నుంచి అని అంటే కనుక 2006 నుంచి మనము సెలబ్రేట్ చేసుకుంటాం. దీన్ని ఏమంటామంటే విశ్వ హిందీ దివస్ అనేసి కూడా పిలుస్తామన్నమాట. ఈ విశ్వ హిందీ దివస్ యొక్క సెలబ్రేషన్స్ మనకి ఎక్కడ జరిగాయంటే ఫిజీలో జరిగినాయి. ఎక్కడ? ఫిజీలో జరిగి ఉండినాయన్నమాట విశ్వ హిందీ దివస్ సెలబ్రేషన్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ మన దేశంలో మొట్టమొదటి ఆర్మీ చీఫ్ ఎవరు? ఆర్మీ చీఫ్, మొట్టమొదటి ఆర్మీ చీఫ్ ఎవరంటే కనుక కరియప్పన్. కరియప్పన్ అనే వ్యక్తి మనకి మొట్టమొదటి ఆర్మీ చీఫ్. బిపిన్ రావత్, బిపిన్ రావత్ గారు వచ్చేసి మనకి త్రివిధ దళాధిపతి, మొట్టమొదటి త్రివిధ దళాధిపతిగా ఉన్నారు. ఆయన తర్వాత హెలికాప్టర్ క్రాష్ అయ్యి ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనకి రెండవ త్రివిధ దళాధిపతిగా, సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎవరు ఉన్నారంటే కనుక అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. అనిల్ చౌహాన్ ఈయన మనకి రెండవ త్రివిధ దళాధిపతి. మరి అక్కడ ఉన్న బొగ్గవల్లి సోమశేఖర్ రాజు ఈయన వచ్చేసి మనకి వైస్ ఆర్మీ చీఫ్గా ఉన్నారు. వైస్ ఆర్మీ చీఫ్గా ఉన్నారన్నమాట. కానీ ఇప్పుడైతే వైస్ ఆర్మీ చీఫ్గా ఈయన లేరు. ఈయన స్థానంలోకి మనకి కొత్త వాళ్ళు రావడం జరిగింది. సుభేంద్ర కుమార్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఈయనకు వచ్చేసి మనకి లెఫ్టినెంట్ కమాండర్గా ప్రమోట్ అనేది అవ్వడం జరిగింది. ఓకే, ఈయన వచ్చేసి ఇక్కడ ఇచ్చిన బొగ్గవల్లి సోమశేఖర రాజు గారు వచ్చేసి ఇంతకుముందు వైస్ ఆర్మీ చీఫ్గా ఉన్నారనేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనోజ్ పాండే గారు వచ్చేసి మనకి ప్రజెంట్ మన ఆర్మీ చీఫ్గా ఉన్నారు మనోజ్ పాండే గారు. ఓకే, ఇది ఇవాళకి సంబంధించిన క్లాసు. ఓకే, ఇది ఇవాళకి సంబంధించిన క్లాసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.